హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈరోజు వీడియో అయితే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనండి. సో నేను ఎస్టర్డేనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం సర్వర్ బిజీ వల్ల రాలేకపోయింది. సో ఇప్పుడు కూడా చాలా లేట్ అయింది అందుకే. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ బాబుదండి. ఇక్కడ డేట్ చూసారు కదా, ఎర్లియర్ స్కాన్ది 7 వీక్స్కి వచ్చేసి హార్ట్ రేట్ వచ్చేసి అప్పుడు 145 ఉన్నదండి. సో అంటే కన్సీమ్ అవ్వగానే వెంటనే. నెక్స్ట్ వచ్చేసి 10/5/2017, ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ అండి. ఇక్కడ డేట్ కూడా చూసారు కదా క్లియర్గా. ఇక్కడ వచ్చేసి 169 ఉంది ఫ్రెండ్స్, 14 వీక్స్కి తీయించుకున్నాను. ఎన్టీ స్కానింగ్ అనుకోండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 25/6/2017 టిఫా స్కానింగ్లో అండి. టిఫా స్కానింగ్లో వచ్చేసి 151 ఉంది, 21 వీక్స్ 4 డేస్కి తీయించుకున్నాను. సో చూసారు కదా హార్ట్ రేట్ వచ్చేసి 151 టిఫా స్కానింగ్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది ఫ్రెండ్స్. సో చాలామంది అడిగారు బాబుది పాపది హార్ట్ రేటు ఇద్దరిది పెట్టండి సిస్టర్ అని. నెక్స్ట్ వచ్చేసిది 25/9/2017 అల్ట్రాసౌండ్ స్కాన్ అండి, 147/35 వీక్స్కి తీయించుకున్నాను. అప్పుడు 147 ఉన్నదన్నట్టు. ఇది వచ్చేసి బేబీ నా బేబీ బాయ్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ గర్ల్దండి, మా సిస్టర్ది అన్నట్టు. ఇక్కడ నేమ్ కూడా చూసారు కదా, డేట్ కూడా చూసారు కదా, 17/8/2019 ఎర్లియర్ ప్రెగ్నెన్సీది. ఇది వచ్చేసి అంటే స్కానింగ్ అంటే కన్ఫామ్ అవ్వగానే చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి 160 ఉందండి. జస్ట్ 86 వీక్స్కి అలా తీయించుకుంది అన్నట్టు. ఇంకా మళ్ళీ వెంటనే 2 వీక్స్కి మళ్ళీ రాశారు, 31/8/2019. ఇక్కడ వచ్చేసి 175 ఉంది ఫ్రెండ్స్, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ వచ్చేసి 8 వీక్స్కి తీయించుకుంది అన్నట్టు ఇది స్కానింగ్ వచ్చేసి. సో నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి టిఫా స్కానింగ్ అండి. ఇక్కడ ఇది వచ్చేసి 11/11/2019, ఇక్కడ వచ్చేసి 148 ఉంది, 18 వీక్స్కి తీయించుకున్నది, 148 ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎంత డిఫరెంట్ ఉందో. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి 2/1/2020 తీయించుకుంది. ఇక్కడ వచ్చేసి 159 ఉన్నదండి హార్ట్ రేటు. ఇది వచ్చేసి 25 వీక్స్కి తీయించుకుంది. సో నా స్కానింగ్ అంటే బేబీ బాయ్ స్కానింగ్ అలాగే గర్ల్ స్కానింగ్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. ఇక్కడ గర్ల్కే హార్ట్ రేట్ తక్కువ అనిపిస్తుంది కదా, ఒకసారి డిఫరెంట్ మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 8/2/2020 146 అండి, 31 వీక్స్కి చేయించుకుంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో తన అంటే నా బాబుకి ఉన్న హార్ట్ రేట్ కన్నా ఇక్కడనే నాకు చాలా తక్కువ అనిపించింది. అప్పటి తనకు బేబీ గర్ల్ ఉంది, నాకు బేబీ బాయ్ ఉంది, అందుకే హార్ట్ రేట్తో జెండర్ని అసలు మీరు ప్రిడిక్ట్ చేసుకోవద్దండి. ఒకవేళ చేసుకుని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన వీడియోలో తీశాను. నెక్స్ట్ వచ్చేసి 34 వీక్స్కి 141, నాకైతే ఒక్కసారే ఉందండి 141. సో తిన ఇక్కడ గర్ల్కి అయితే చాలా సార్లు వచ్చింది 140ని. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డాప్లర్ స్కానింగ్ 6/2020, 160 ఉందండి. ఇక్కడ వచ్చేసి 37 వీక్స్కి ఉంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 డేస్ బ్యాక్ నుంచి కూడా ప్లెజెంట్ అని హార్ట్ రేట్ని సిఆర్ఎల్ లెంత్ కంపారిజన్తో మీకు పెడుతున్నాను. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి, సేమ్ ఉంటుంది తక్కువ ఉంటే అలా అని. ఇది వచ్చేసి ఇప్పుడు నా ప్రజెంట్దండి, డేట్ కనిపిస్తుంది కదా ఎర్లియర్ స్కానింగ్. ఇక్కడ వచ్చేసి 141 ఉంది నాకు. సో ప్రజెంట్ది కూడా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను, చూద్దాం ఎవరైతారా అనేసి. ఇంకొక 1-2 మంత్స్లో తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి ఎన్టీ స్కానింగ్ 21/2021 అండి ఇది. సో రీసెంట్గానే ఇది నా రిపోర్ట్స్. ఇక్కడ వచ్చేసి 174 ఉందండి ఎన్టీ స్కానింగ్లో, 14 వీక్స్కి చేయించుకున్నాను. సో మీకు కంపారిజన్ మీరు చాలా అడుగుతున్నారు అనేసి నేను పెడుతున్నానండి. నాకు కామెంట్స్లో కూడా కంపారిజన్ పెట్టండి సిస్టర్ అని ప్రతి ఒక్కటి అడుగుతున్నారు, అందుకే మీకు క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరికీ భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంత ఉంటే గర్ల్ బాయ్ అని. సో ఇలా క్లియర్గా పెట్టాను అనుకుని మీకు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కానింగ్ చూసారు కదా, 159 ఉంది. సో ఇది అండి ఇప్పుడు నాది ప్రజెంట్ అయితే టిఫా స్కానింగ్ వరకే ఇది 23 వీక్స్ది చేయించు
నేర్చుకున్నాను. సో మీరు కూడా ఇలా కంపారిజన్ చేసుకోండి, అసలు టెన్షన్ తీసుకోకండి. నా బేబీ బాయ్ది గర్ల్ చూసారు కదా ఎంత డిఫరెంట్ ఉందో, అందుకే జెండర్ మనం సరిగ్గా ప్రిడిక్ట్ చేసుకోలేమండి. నెక్స్ట్ వీడియోలో మీకు డైరెక్ట్గా నేను మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు